వాటర్ మిల్లానికి ఓన్లీ వైకెన్ యూజ్ చేసిన ఫార్మ్ అని వచ్చేసి ఇది దాదాపు 3 ఎకర్స్ ఉంటుంది. 2 ఎకర్స్ ఉంది. ఈ 2 ఎకర్స్ లో ఇంతకుముందు కెమికల్ యూజ్ చేశారు. అది కెమికల్ ఇంతకుముందు యూజ్ చేసినప్పుడు ఎలా ఉందండి తోట? ఎలా ఉంది కెమికల్ వాడినప్పుడు? పూర్తి డ్యామేజ్ ఉన్నది. ఇట్లా ఇట్లా వచ్చేసింది. ఇలా వచ్చేసింది. మళ్ళీ వైకే పరిచయం తర్వాత వైకే వాళ్ళు వాడుతున్నారు. రెగ్యులర్గా ఇప్పుడు యూజ్ చేస్తున్నారు. యూజ్ చేస్తుంది. చెట్టు ఇప్పుడు బాగా తిరుగుంది. ఇక్కడ వైరస్ లేదు. వైరస్ బ్లాక్ టిప్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఉంది. ఫ్లవర్ కూడా బాగుంది. చూడండి బాగుంది ఫ్లవర్ కూడా. అంటే ఈ వైకే లాబరేటరీస్ అంటే వాయు యంత్రం వల్ల యూజ్ చేసామంటే ఆరోగ్యంగా దానికి ఆరోగ్య వాయు యంత్రం కూడా దాంట్లో మిక్స్ చేసుకున్నారు. దానివల్ల అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇంతకుముందు కొత్త కాయలు కూడా ఆల్రెడీ వచ్చేసినాయి. ఆల్రెడీ ఈ వల్ల కొత్త కాయలు. ఈ వాయు యంత్రం ఏంటంటే మన కెమికల్కి మన వాయు యంత్ర డిఫరెన్స్ ఏంటంటే వాయు యంత్రాన్ని 3 విధాలుగా పనిచేస్తాం మనకు. ఒకటి యాంటీ ఫీడెంట్, యాంటీ రెపిలెంట్, యాంటీ ఫ్యూమిగేషన్. ఈ ఫ్యూమిగేషన్ వల్ల ఏంటంటే ఒకసారి వాయంత్రం కొట్టే ఆ ఫ్యూమిగేషన్ ఆవిరి రూపం ఒకసారి స్ప్రే చేస్తే 2 ఫీట్ల వరకు లోపలికి వెళ్ళిపోయి 2 ఫీట్ల వరకు పైన ఆవిరి రూపం ఉండేది. వేరే చేనులు ఉన్న కూడా మన చేనులో వాడలేదు. దాంతోపాటు ఆ బ్లాక్ టిప్స్ అనేది ఆహారం తినకోకుండా ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే ఇది ఏమి డ్యామేజ్ చేయలేదు మొక్కను. ఈ ఫ్లవర్ని వచ్చేసి డ్యామేజ్ చేయలేదు. అది తర్వాత మనం 5 డేస్కి ఒకసారి కంటిన్యూగా యూజ్ చేసాం, 2 టైమ్స్ యూజ్ చేసామనుకోండి, అది 5 డేస్ కంటే తినకుండా బతకలేదు. అప్పుడు ఏంటంటే అది పూర్తిగా 5 డేస్ తర్వాత మళ్ళీ ఇంకోసారి 2వ రౌండ్ కొట్టామనుకోండి పూర్తిగా కంట్రోల్ అయిపోయి మన కొత్త కాయలలో వచ్చేస్తాయి. మనకి కెమికల్ తేడా ఏంటంటే అదే కెమికల్ వాడుతుంటే పూర్తి డ్యామేజ్ అయిపోయింది. కన్నీకి ఇట్లా అయిపోయింది. ఇప్పుడు నార్మల్ గా తిరుగుదా ఉంది. ఈ తోటకు వచ్చేసి వాయు యంత్రాను ఆరోగ్యాను మళ్ళీ బూడి తెగులు వచ్చింటే నాన్న సిల్వర్ క్యూరల్ వాడతాను. మీకు ఎలా ఉంది ఇప్పుడైతే? బాగుంది. బాగా ఉంది. ఇప్పుడైతే కొత్త కాయలు కూడా అక్కడక్కడ స్టార్ట్ అవుతున్నాయి. చెట్టు పూర్తి కెమికల్ వాడినప్పుడు దెబ్బ తిండే, ఇప్పుడు బాగా తిరుక్కుంది. బాగుంది. కొత్త కాయలు కూడా కనిపిస్తుంది. ఇప్పుడైతే ఈ మిర్చి కూడా టోటల్గా మీరు వైకే మీరు ఒక 3 డేస్ ఉంటే మీరు వైకే 19 పప్పాయ మొక్కలు కూడా ప్లాంటేషన్ జరుగుతుంది. మీకంటే ఎటువంటి ప్రాబ్లం లేదు. ఈ వైకే లాబరేటరీస్ యూజ్ చేయడం వల్ల 100% సక్సెస్ఫుల్ అవుతుంది. మనకి ఏంటంటే కొంతమంది ఫార్మర్ అంటే రెగ్యులర్గా అదే యూజ్ చేస్తామంటే పంట పండదు. అంటే అపోహలు ఉన్నాయి. అంటే రెగ్యులర్గా యూజ్ చేస్తే పండుతుందా పండదని అపోహలు ఉన్నాయి. దానివల్ల సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఫోటో యూజ్ చేసుకోవచ్చు, రెగ్యులర్ యూజ్ చేసుకోవచ్చు. ఎటువంటి డ్యామేజ్ ఉండదు. 100% యూజ్ చేయొచ్చు.